సో ఫార్ మనం ఏం చూసాం, రెస్పిరేషన్ స్టార్ట్ చేసాం. సో రెస్పిరేషన్ లో అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి, అది ఎక్కడ జరగద్ది, అసలు మొక్కల్లో రెస్పిరేషన్ జరుగుతుందా లేదా, రెస్పిరేషన్ జరిగినా కానీ ఇప్పుడు మొక్కల్లో ఏంటంటే అడ్వాన్స్డ్ బ్రీతింగ్, మొక్కలు కూడా బ్రీత్ చేస్తాయి కానీ బ్రీతింగ్ ఆర్గాన్స్ ఏమీ లేవు కాబట్టి స్టొమాటో లెంటిసెల్స్ ద్వారానే ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళాలి. సో దానికి ఏంటంటే మొక్కలకి ఆక్సిజన్ ఎక్కడి నుంచో తెచ్చుకోబడలేదు, అదే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆక్సిజన్ ఆటోమేటిక్ గా అవైలబిలిటీ కూడా ఎక్కువే ఉంటుంది. సో ఆకుల్లో ఈ కొమ్మల దగ్గర అట్లాంటి థిన్ ప్లేసెస్ లో ఏమో ఈజీగా డిఫ్యూజన్ ఉంటుంది ఆక్సిజన్. ఇంకా లోపల డీపర్ ప్లేసెస్ లో ఏం చేస్తుంది అంటే మొక్కే ఒక అడ్జస్ట్మెంట్ చేసుకో ఉంటుంది, అంటే స్పాంజీగా అరేంజ్ అయ్యి ఉంటాయి సెల్స్, అప్పుడు వాటి మధ్యలో ఎయిర్ స్పేసెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఆక్సిజన్ వెళ్ళిపోగలదు లోపలకైతే. సో ఇలా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అడాప్టేషన్స్. సో యూజువల్ గా రెస్పిరేషన్ జరిగేది రెండే రెండు ప్లేసుల్లో, ఒకటి సైటోప్లాజము ఇంకొకటి మైటోకాండ్రియా. సైటోప్లాజమ్ లో ఏంటంటే అనరోబిక్ పాత్వే టేక్స్ ప్లేస్ అవుద్ది, అంటే దీనికి ఆక్సిజన్ అవసరం లేదు. తర్వాత కానీ ఏటీపీ మాత్రం తక్కువ ఎనర్జీనే ప్రొడ్యూస్ అవుద్ది. తర్వాత ఏరోబిక్ అనేది మైటోకాండ్రియాలో జరుగుద్ది, కానీ ఫస్ట్ స్టెప్ ఏమో మనకి సైటోప్లాజమ్ లో టేక్స్ ప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు సోఫార్ మనం చూసిన ఈ స్టెప్స్, ఈ మెటబాలిక్ పాత్వే మొత్తం ఎక్కడ జరుగుద్ది? సైటోప్లాజమ్ లోనే జరుగుద్ది. సో ఇది మనం చూసాం, ఇంకొకసారి మీకు ఈ పాత్వే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి గ్లూకోజ్ ఎక్కడ అవైలబిలిటీలో వస్తుంది అంటే సైటోప్లాజమ్ లో సెల్ లో ఫ్రీగా అవైలబిలిటీలోకి వస్తుంది. ఈ గ్లూకోజ్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, సుక్రోజ్ స్ప్లిట్ అవ్వడం వల్ల వచ్చింది. సో సుక్రోజ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ గా స్ప్లిట్ అయింది. సో మనకేంటంటే ఫ్రక్టోజ్ పాత్వేలోకి వెళ్తుంది, గ్లూకోజ్ సేమ్ పాత్వేలోకి వెళ్తుంది. సో సపరేట్ గా చదవబడలేదు. ఇప్పుడు ఇదంతా సైటోప్లాజమ్ లో టేక్స్ ప్లేస్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ఏటీపీ వాడుకుంటది, అట్ ద సేమ్ టైమ్ ఏటీపీ ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ గ్లూకోజ్ కాస్త గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది బై ఫాస్ఫోరైలేషన్. సో విచ్ ఈస్ బీయింగ్ డినోట్ గివెన్ బై ఏటీపీ, ఈ ఏటీపీ ఇచ్చిన ఫాస్ఫేట్ తోటి. సో విత్ ద ఎంజైమ్ కాల్ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఎక్కడైతే ఏటీపీ ఉంటుందో అది వాడుకోవచ్చు, ప్రొడ్యూస్ అవ్వచ్చు. అక్కడ కైనేజ్ అని వస్తుంది ఎంజైమ్ కి పేరు. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా ఫామ్ అయింది. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది. ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త మళ్ళీ ఫాస్ఫోరైలేషన్ జరిగి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక ఏటీపీ యూజ్ అయింది. సో టోటల్ గా రెండు ఏటీపీస్ వాడుకుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, రెండుగా స్ప్లిట్ అయింది ఇది, గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రోఅసిటోన్ ఫాస్ఫేట్ గా. సో ఈ డైహైడ్రోఅసిటోన్ ఫాస్ఫేట్ మళ్ళీ గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గానే కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ యారోకి అదే మీనింగ్. సో ఇవి రెండు ట్రయోస్ ఫాస్ఫేట్ అనమాట, అంటే 3 కార్బన్ ఫాస్ఫేట్ అని అర్థం. సో రెండు 3 కార్బన్ గా స్ప్లిట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి 2x2 అని రాశారు. సో సారీ జ్యోతి, నువ్వు ఇందాక చెప్పింది కరెక్టే, ఒక ఎన్ఏడిహెచ్ ప్రొడ్యూస్ అవుతుంది, రెండు ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ ఎన్ఏడి ప్లస్ కాస్త ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ గా ఫామ్ అయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కాస్త 1,3 బిస్ ఫాస్ఫో గ్లిసరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఏటీపీ ప్రొడ్యూస్ అయింది. ఇక్కడ 1,3 బిస్ ఫాస్ఫో గ్లిసరిక్ యాసిడ్ లో రెండు ఫాస్ఫేట్ ఉంది, అప్పుడు ఒక ఫాస్ఫేట్ వచ్చి ఏడిపికి ఇచ్చేసింది, ఏడిపికి ఇచ్చేసి ఈ ఏడిపి కాస్త ఏటీపీగా ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ 3 ఫాస్ఫో గ్లిసరిక్ యాసిడ్ ఉంది, ఈ 3 ఫాస్ఫో గ్లిసరిక్ యాసిడ్ కాస్త ఫాస్ఫో గ్లిసరేట్ గా కన్వర్ట్ అయింది 2 ఫాస్ఫో గ్లిసరేట్ గా. ఈ 2 ఫాస్ఫో గ్లిసరేట్ కాస్త ఫాస్ఫోయినోల్ పైరువేట్ గా కన్వర్ట్ అయ్యి ఫైనల్ గా పైరువేట్ కాస్త పైరువిక్ యాసిడ్ గా ఫామ్ అయింది అనమాట. సో ఇది మొత్తం సైటోప్లాజమ్ లో టేక్స్ ప్లేస్ అయిన గ్లైకోలైసిస్ అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఫైనల్ గా గ్లూకోజ్ కాస్త రెండు పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అయ్యాయి. సో నౌ లెట్స్ సీ, సో కెన్ యూ క్యాలిక్యులేట్ దట్ హౌ మెనీ ఏటీపీ మాలిక్యూల్స్ ఆర్ డైరెక్ట్లీ సింథసైజ్డ్ ఇన్ దిస్ పాత్వే ఫ్రమ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్. ఇప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ సింథసిస్ అయ్యాయి? 4 మ్యామ్. 4. ఎన్ని యూటిలైజ్ అయ్యాయి? 2. అప్పుడు నెట్ గెయిన్ ఎంత? 2. అర్థమైందా ఇది?
yes ma'am. నెట్ గెయిన్ 2 యూటిలైజ్ అయింది 2 ప్రొడ్యూస్ అయింది 4 400 నుంచి 2 తీసేస్తే 2 మనకి బెనిఫిట్ వచ్చి 2 ATP ఇక్కడ సో పైరువిక్ యాసిడ్ ఇస్ దెన్ ద కీ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలైసిస్ పైరువిక్ యాసిడ్ ఇప్పుడు గ్లైకోలైసిస్ యొక్క కీ ప్రొడక్ట్ అన్నమాట సో విచ్ ఇస్ వాట్ ఇస్ ద మెటబాలిక్ ఫేట్ ఈ పైరువిక్ యాసిడ్ మెటబాలిక్ ఫేట్ ఏంటంటే ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ సైటోప్లాజం లో ఉంది అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మనకి ఆక్సిజన్ లేదనుకో ఇంకా ఆక్సిజన్ దొరకలేదు దొరకకపోతే ఈ పైరువిక్ యాసిడ్ కాస్త లాక్టిక్ యాసిడ్ గా ఫామ్ అయిపోతుంది ఆ ప్రాసెస్ ని ఫెర్మెంటేషన్ అంటారు పులిచిపోవడం అన్నమాట ఈ షుగర్స్ ని వాడేసుకోవడం సో పైరువిక్ యాసిడ్ కాస్త లాక్టిక్ యాసిడ్ గా ఫెర్మెంట్ అయిపోయింది లేదు ఆక్సిజన్ దొరికింది అంటే ఇది కాస్త క్రెబ్స్ సైకిల్ లోపలికి ఎంటర్ అయిపోతుంది సో దాని ఫేట్ అనేది ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆక్సిజన్ దొరికితే లాక్టిక్ యాసిడ్ దొరకకపోతే లాక్టిక్ యాసిడ్ అవుతుంది దొరికితే క్రెబ్ సైకిల్ లోపలికి వెళ్ళిపోతుంది అర్థమైందా ఇది yes ma'am there are three major ways in which different cells handle pyruvic acid ఒక్కొక్క సెల్ ఒకలా హ్యాండిల్ చేస్తుంది పైరువిక్ యాసిడ్ ని which is produced by glycolysis these are lactic acid fermentation అన్నమాట ఒకటి ఇంకొకటి ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ ఇంకొకటి ఏరోబిక్ రెస్పిరేషన్ ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు ఫెర్మెంటేషన్ టేక్స్ ప్లేస్ అండర్ ఎనరోబిక్ కండిషన్స్ ఇన్ మెనీ ప్రోకారియోట్స్ అండ్ యూనిసెల్యులర్ యూకారియోట్స్ లో ఏరోబిక్ అంటే ఆక్సిజన్ దొరకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి అనరోబిక్ కండిషన్స్ ద్వారా లాక్టిక్ యాసిడ్ గా ఫెర్మెంటేషన్ అయిపోతుంది ఫర్ ద కంప్లీట్ ఆక్సిడేషన్ టు లేదా కంప్లీట్ ఇది పార్షియల్ ఆక్సిడేషన్ మనకి ఇంకా కంప్లీట్ ఆక్సిడైజ్ అవ్వలేదు గ్లూకోజ్ సో కంప్లీట్ ఆక్సిడేషన్ కోసం క్రెబ్స్ సైకిల్ కి వెళ్ళిపోతుంది సో క్రెబ్స్ సైకిల్ కి వెళ్ళిపోయింది అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది అని అర్థం సో CO2 ప్లస్ H2O ఫామ్ అయిపోతుంది అక్కడ క్రెబ్స్ సైకిల్ కి వెళ్తే ఫైనల్ ప్రొడక్ట్స్ అవే దిస్ రిక్వైర్స్ దానికి మనకి ఆక్సిజన్ సప్లై కావాలి ఓకేనా సో మనకి పైరువిక్ యాసిడ్ ఫేట్ వచ్చి 3 ఒకటి ఫెర్మెంటేషన్ ఇంకొకటి ఆల్కహాలిక్ ఫెర్మెంటేషన్ ఇంకొకటి ఏరోబిక్ రెస్పిరేషన్ అదే క్రెబ్స్ సైకిల్ సో మనకి యూజువల్ గా ఎనరోబిక్ కండిషన్ లో ఇప్పుడు ఎన్ని ఏటీపీ ప్రొడ్యూస్ అవుతాయి 2 ఎన్ని 2 2 గుడ్ కాబట్టి ఎనరోబిక్ లో 2 నే అదే ఏరోబిక్ లో అయితే 38 ఏటీపీ ప్రొడ్యూస్ అవుతాయి సో అంత డిఫరెన్స్ ఉంది ఆక్సిజన్ ఉండడానికి ఆక్సిజన్ లేకపోవడానికి సో ఫెర్మెంటేషన్ సో వాట్ ఇస్ ఫెర్మెంటేషన్ అంటే సే బై ఈస్ట్ మనకి ఫెర్మెంటేషన్ అంటే తెలుసు మనం ఈస్ట్ వేసినప్పుడు అది దాంట్ లోపల షుగర్స్ ని వాడుకుంటే దాన్ని ఫెర్మెంటేషన్ అంటాం సో ఫెర్మెంటేషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇన్కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ అని అర్థం ఈజ్ అచీవ్డ్ అండర్ ఎనరోబిక్ కండిషన్స్ బై సెట్ ఆఫ్ రియాక్షన్స్ వేర్ ద పైరువిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ఇప్పుడు పైరువిక్ యాసిడ్ ఏమైంది కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇథనాల్ గా కన్వర్ట్ అయింది సో ద ఎంజైమ్స్ ఫర్ ద పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేస్ అంటే ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని తీసేసాం కాబట్టి ఎంజైమ్ పేరు కూడా పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేస్ ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ ఆల్కహాల్ లోని ఫైనల్ గా ఈ ఇది ఆల్కహాల్ ఇథనాల్ అనేది ఆల్కహాల్ కదా సో ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ కెటలైజ్ దీస్ రియాక్షన్ ఈ రెండు ఎంజైమ్స్ ఈ రియాక్షన్ ని కెటలైజ్ చేసాయి పైరువిక్ డీకార్బాక్సిలేస్ అండ్ ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అదర్ ఆర్గానిజమ్స్ లైక్ సమ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ లాక్టిక్ యాసిడ్ ఫ్రమ్ పైరువిక్ యాసిడ్ సో ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ షోన్ ఇన్ దిస్ ఫిగర్ చూద్దాం సో ఇన్ యానిమల్ సెల్స్ మనలో కూడా ఎనరోబిక్ జరుగుద్ది మనలో మాత్రం అంత ఏరోబిక్ కాదు ఒక్కొక్క సెల్ ఒకలా హ్యాండిల్ చేస్తుంది అనమాట సో మనలో కూడా ఎనరోబిక్ జరుగుద్ది ఇన్ యానిమల్ సెల్స్ అంటే మన సెల్ కూడా యానిమల్ సెల్లే లైక్ మజిల్స్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్ మనకి ఎప్పుడైనా ఆక్సిజన్ సరిగ్గా సప్లై అవ్వకపోతే మజిల్స్ లో ఫర్ సెల్యులర్ రెస్పిరేషన్ పైరువిక్ యాసిడ్ ఈస్ రెడ్యూస్డ్ టు లాక్టిక్ యాసిడ్ బై లాక్టిక్ డీహైడ్రోజనేస్ పైరువిక్ యాసిడ్ లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే అది లాక్టిక్ యాసిడ్ గా మారితే అది ఎంజైమ్ ఏంటంటే లాక్టిక్ డీహైడ్రోజనేస్ అక్కడ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ఏజెంట్ వచ్చి NADH ప్లస్ H ప్లస్ విచ్ ఈస్ రీఆక్సిడైజ్డ్ టు NAD ప్లస్ ఇన్ ద బోత్ ప్రాసెస్ సో ఇక్కడ ఒకసారి పిక్చర్ చూపిస్తాను మీకు ఫస్ట్ గ్లూకోజ్ సో గ్లూకోజ్ కాస్త గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫాస్ఫోయినాల్ అదే ఇందాక పైన చూసిన పాత్వేనే దాన్ని సింప్లిఫైడ్గా ఇచ్చాడు మళ్ళీ అంత పెద్ద పాత్వే రాయకుండా గ్లూకోజ్ 6-ఫాస్ఫేటు ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేటు
ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అలా కాకుండా సింపుల్ గా ఇచ్చేసాడు గ్లూకోజ్ కాస్త చాలా స్టెప్స్ జరిగిన తర్వాత గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అయ్యింది తర్వాత ఫాస్ఫోగ్లిసరిక్ 3 ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అయ్యింది అది కాస్త ఫాస్ఫోయనాల్ పైరువేట్ అయ్యి పైరువిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యింది ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ కాస్త సో మనకి ఈస్ట్ ఏం చేస్తుందంటే ఈస్ట్ లాంటివి ఇథనాల్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గా కన్వర్ట్ అయిందన్నమాట లేదా లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయింది ఇక్కడే మనకి ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ చూపించాడు లాక్టిక్ యాసిడ్ ఫార్మేషన్ చూపించాడు రెండు చూపించేశారు ఇక్కడ ఈ పిక్చర్ లోనే ఇది ఇవి ఎనరోబిక్ సిచ్యుయేషన్స్ లో ఎయిదర్ ఇదైనా జరుగుద్ది లేదా ఇదైనా జరుగుద్ది ఈ రెండిట్లోను రిడ్యూసింగ్ ఏజెంట్ వచ్చి NADH ప్లస్ H ప్లస్ ఓకేనా మ్యామ్ చెప్పండి పైరూక్ యాసిడ్ ఇథనాల్ ప్లస్ CO2 గా కన్వర్ట్ అవుతుందా ఇదైతే ఈస్ట్ లో ఇలా జరుగుద్ది జ్యోతి అంటే పైరూక్ యాసిడ్ ఎలా మ్యామ్ చెప్తాను అది కూడా పైరువిక్ యాసిడ్ లాక్టేట్ పైరువిక్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ద్వారా సారీ లాక్టిక్ యాసిడ్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ ద్వారా లాక్టిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది ఆ ఎంజైమ్ అయితే ఇది మామూలుగా మనలో కూడా జరుగుతుంది అనమాట ఇది యానిమల్ సెల్ లో జరిగేది ఓకే మ్యామ్ ఇది వచ్చి బ్యాక్టీరియాలో జరుగుద్ది ఈస్ట్ లోను బ్యాక్టీరియాలోనే జరుగుద్ది ఇది ఈ పైరువిక్ యాసిడ్ కాస్త మనకి రెండు ఎంజైమ్స్ చూసాం కదా పైరువిక్ యాసిడ్ కార్బాక్స్ డి కార్బాక్సిలేజ్ తర్వాత ఆల్కహాల్ డిహైడ్రోజనేస్ అనే రెండు ఎంజైమ్స్ ద్వారా ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గా ఫామ్ అయిపోతుంది ఇక్కడ వాడే ఎంజైమ్ వేరు చూడడానికి ఇదేమో యానిమల్ సెల్ లో జరిగేది పైరువిక్ యాసిడ్ కన్వర్షన్ టు లాక్టిక్ యాసిడ్ పైరువిక్ యాసిడ్ కన్వర్షన్ టు ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమో బ్యాక్టీరియాలో జరిగేది ఓకే మ్యామ్ ఇప్పుడు మనకు మామూలుగా బీర్ కానీ దోశలు పులవడము తర్వాత ఇడ్లీ పిండి పులవబెడతాం కదా ఈస్ట్ వేసి బ్రెడ్ కూడా ఈస్ట్ వేసి పులిసి పెడతారు కదా అదేంటంటే ఇదే ఫైనల్ గా ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఈస్ట్ లో జరుగుతుంది కదా ఇది ఈస్ట్ లో జరుగుద్ది కాబట్టి ఈస్ట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అది పొంగుద్ది మామూలుగా మీరు దోశపిండి ఏదైనా పులుస్తున్నప్పుడు దాని మీద ఒక కవర్ వేసి పెడితే పొద్దున్న లేచేసరికి ఆ కవర్ బల్జ్ అవుతుంది పైకి దానిపైన కార్బన్ డైఆక్సైడ్ కలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది బల్జ్ అయి ఉంటుంది పైకి ఇది ఈస్ట్ లో జరగద్ది కింద రియాక్షన్ ఈ పైద వచ్చి యానిమల్ సెల్ లో జరగద్ది అందుకే ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు ఇంకొకసారి చూడు ఇన్ బోత్ లాక్టిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ ఫస్ట్ ఇది వచ్చి లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ తర్వాత ఇది వచ్చి ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ సో మనం ఫేట్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ మూడు రకాలుగా చెప్పాం కదా ఒకటి లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ ఇంకొకటి ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ ఇంకొకటి వచ్చి క్రెబ్స్ సైకిల్ లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక్కడ ఆ మూడిట్లో రెండు చూపించేశాడు ఇక్కడే సో మనకి లాక్టిక్ యాసిడ్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ లో ఎక్కువ ఎనర్జీ ఏం రిలీజ్ అవ్వదు సో లెస్ దాన్ 7% ఆఫ్ ఎనర్జీ ఇన్ గ్లూకోజ్ సో లెస్ 7% కంటే కూడా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీనే రిలీజ్ అవుతుంది ఇన్ గ్లూకోజ్ ఈజ్ రిలీజ్డ్ అండ్ నాట్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ ట్రాప్డ్ ఇన్ హై ఎనర్జీ బాండ్స్ ఆఫ్ ATPలో స్టోర్ అవ్వదు ఆల్సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హజార్డస్ ఎయిదర్ యాసిడ్ ఆర్ ఆల్కహాల్ ఈస్ ప్రొడ్యూస్డ్ మనకి యాసిడ్ ఆల్కహాల్ అనేవి మంచివి కాదనమాట హజార్డస్ అవే ప్రొడ్యూస్ అవుతాయి విచ్ ఈస్ ద నెట్ ATP దట్ ఈస్ సింథసైజ్డ్ హౌ మెనీ ఆఫ్ ATP సింథసైజ్డ్ అండ్ డిటెక్ట్ ద నెంబర్ ఆఫ్ ATP యూటిలైజ్డ్ సో వెన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ ఫెర్మెంటెడ్ టు ఆల్కహాల్ ఆర్ లాక్టిక్ యాసిడ్ సో ఒక్క మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఆల్కహాల్ గాను లేదా లాక్టిక్ యాసిడ్ గాను ఫెర్మెంట్ అయినప్పుడు మనకి టోటల్గా ఎంత గెయిన్ ఉందని చెప్పి క్యాల్కులేట్ చేసుకోండి అని సో ఈస్ట్ పాయిజన్ దెమ్సెల్వ్స్ టు డెత్ వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ రీచెస్ టు 13% 13% కంటే ఎక్కువ అయిపోయిందంటే ఆల్కహాల్ ఈస్ట్ చచ్చిపోతుంది లోపల సో వెన్ దెన్ వుడ్ బి ద మ్యాక్సిమమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ బెవరేజెస్ దట్ ఆర్ న్యాచురల్లీ ఫెర్మెంటేటెడ్
మనకి ఈ రియాక్షన్ ఉంది కదా లాస్ట్ లో ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇదే మనకి బీర్ ఇండస్ట్రీలో విస్కీ ఇవన్నీ ఉంటాయి కదా ఆల్కహాలిక్ డ్రింక్స్, దాంట్లో జరిగే రియాక్షన్ ఇదే. సో ఈ రియాక్షన్ వల్లే మనకు ఆల్కహాల్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాం. సో హౌ డూ యూ థింక్ ద ఆల్కహాలిక్ బెవరేజెస్ ఆఫ్ ఆల్కహాల్ కంటెంట్ గ్రేటర్ దాన్ దిస్ కాన్సన్ట్రేషన్ ఈస్ అప్టైన్డ్? సో మామూలు కాన్సన్ట్రేషన్ కంటే కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇలానే అప్టైన్ అవుతుంది అనమాట, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఈస్ట్ వేస్తారు వాళ్ళు. దాంట్లో మనం మామూలుగా దోశ పిండి వాటిలో ఈస్ట్ వేయం, గాల్లో ఉండే ఈస్ట్ తీసుకొని పులిచిపోతుంది. అలా కాకుండా దాంట్లో ఏంటంటే వాంటెడ్గా ఈస్ట్ వేస్తారు కాబట్టి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ బై విచ్ ద ఆర్గానిజమ్స్ క్యారీ అవుట్ కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ సో అండ్ ఎనర్జీ స్టోర్ టు సింథసిస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఏటీపీ, లార్జ్ నెంబర్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్. మనకి ఎనరోబిక్ కంటే కూడా ఏరోబిక్ రెస్పిరేషన్లోనే ఎక్కువ ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. సో నీడెడ్ ఫర్ సెల్యులర్ మెటబాలిజం. ఇన్ యూకారియోట్స్ దీస్ స్టెప్స్ టేక్స్ ప్లేస్ విత్ ఇన్ మైటోకాండ్రియా అండ్ దిస్ రిక్వైర్స్ ఆక్సిజన్, దీనికి ఆక్సిజన్ కావాలి. ఏరోబిక్ రెస్పిరేషన్ ఈస్ ద ప్రాసెస్ దట్ లీడ్స్ టు ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఉంటేనే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుద్ది, అది కూడా మైటోకాండ్రియాలో జరుగుద్ది. సో అండ్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రెజెంట్ ఇన్ ద సబ్స్ట్రేట్. సో దిస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ హయ్యర్ ఆర్గానిజమ్స్లో చాలా కామన్. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేది ఏరోబిక్ రెస్పిరేషనే మైటోకాండ్రియాలో టేక్స్ ప్లేస్ అయ్యేది. ఇప్పటిదాకా మనం చూసింది ఎనరోబిక్, అందులో సైటోప్లాజంలో టేక్స్ ప్లేస్ అయ్యేది. ఇక్కడి దాకా మీకు అర్థమైందా? Yes, ma'am. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పు. మ్యామ్ మనం బ్రీత్ చేసేది ఓన్లీ గ్లూకోజ్ బ్రేక్ చేసి ఏటీపీని స్టోర్ చేసుకోవడానికే కదా మ్యామ్? మనం బ్రీత్ చేసేదా గ్లూకోజ్ ని బ్రేక్ చేసి ఏటీపీ ఫామ్ చేయడానికే కదా మ్యామ్? బ్రీతింగ్ కి రెస్పిరేషన్ కి నేను డిఫరెన్స్ చెప్తాను జ్యోతి. బ్రీతింగ్ అంటే అర్థం ఓకే సప్లైయింగ్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, దీన్ని బ్రీతింగ్ అంటాం. ఓకే ఇప్పుడు మనలో బ్రీతింగ్ అంటే ఆ బ్రీతింగ్ ఏ ఏ ఆర్గాన్ చేస్తుంది చెప్పు. లంగ్స్. యా, ఆక్సిజన్ ని సప్లై చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేస్తుంది. ఓకే రెస్పిరేషన్ అంటే ఏంటంటే మనకి ఈ తీసుకున్న ఆక్సిజన్ గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీని ఇవ్వడాన్ని రెస్పిరేషన్ అంటాం. ఓకే మ్యామ్. ఓకే అందుకే ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ ని వాడి గ్లూకోజ్ ని కంబస్ట్ చేయడం, కంప్లీట్ ఆక్సిడేషన్ చేయడం, దాన్ని ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఓకే మ్యామ్. ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ పైరువిక్ యాసిడ్, పైరువిక్ యాసిడ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ ఆక్సిజన్, విచ్ హ్యాపెన్స్ ఇన్ సైటోప్లాజం, విచ్ హ్యాపెన్స్ ఇన్ సైటోప్లాజం. ఆ పైరువిక్ యాసిడ్ ఫేట్ అనేది ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని సెల్స్ లో అది లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది, యానిమల్ సెల్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని సెల్స్ లో ఏమవుతుంది, ఇట్ విల్ గో టు క్రప్ సైకిల్. అది బ్యాక్టీరియా ఈస్ట్ లో జరిగేది. అది యానిమల్ సెల్లో రెండే రెండు, ఒకటి లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుద్ది లేదా మైటోకాండ్రియాకి వెళ్ళిపోతుంది. ఈస్ట్ లో లేకపోతే మనకి ప్రోకారియోటిక్ ఉంటుంది కదా బ్యాక్టీరియా, వాటిల్లోనే నీకు ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. మనలో జరగదు అది ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్, యానిమల్ సెల్ లో జరగదు. కాబట్టి ఈస్ట్ వాడి ఆల్కహాలిక్ బెవరేజెస్ ఎక్కువ సింథసిస్ చేయగలుగుతున్నాం. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు. నథింగ్ మ్యామ్. ఓకే ఇక్కడ ఎంజైమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ రెండు ఎంజైమ్స్ వస్తాయి, పైరువేట్ డికార్బాక్సిలేస్, సారీ పైరువిక్ యాసిడ్ డికార్బాక్సిలేస్, తర్వాత ఆల్కహాల్ డిహైడ్రోజినేస్.
ఇదేమో ఈస్ట్ లోనే ఉంటాయి, ఈస్ట్ లో ఉండే రెండు ఎంజైమ్స్ అన్నమాట. ఇక్కడ వచ్చి లాక్టిక్ యాసిడ్ డిహైడ్రోజనేస్ అన్నమాట. ఈ రెండు ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఎంటైర్ సైకిల్ ఉంది కదా, ఈ పాత్వే, ఈ పాత్వే ఒక 2-3 times ప్రాక్టీస్ చేయండి, మీకే వచ్చేస్తుంది. సో గ్లూకోస్ బట్టి కాదు, మీకు ఈజీగా అర్థమైపోద్ది కార్తిక్, నేనే చెప్తున్నా. గ్లూకోస్ కి ఒక ఫాస్ఫేట్ యాడ్ చేసేవాడుకో, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అయిపోతుంది. ఆ గ్లూకోజ్ అంటేనే 6 కార్బన్, సో 6th కార్బన్ కి ఆ ఫాస్ఫేట్ అటాచ్ అయిపోయింది. సో గ్లూకోజ్ కాస్త ఇప్పుడు ఏమైంది, ఫ్రక్టోస్ గా మారిపోయింది. సో ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ అయింది. ఆ ఫ్రక్టోస్ కాస్త తర్వాత ఏమైంది, ఫ్రక్టోస్ 1-6. ఇప్పుడు 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి కాబట్టి బిస్ ఫాస్ఫేట్ అని రాయాలి. అంటే ఒక ఫాస్ఫేట్ ఏమో 1st కార్బన్ కి అటాచ్ అయింది, ఇంకొక ఫాస్ఫేట్ ఏమో 6th కార్బన్ కి అటాచ్ అయింది. సో ఫ్రక్టోస్ 1-6 బిస్ ఫాస్ఫేట్. ఇప్పుడు దాని తర్వాత ఈ ఫ్రక్టోజ్ 1-6 బేస్ ఫాస్ఫేట్ కాస్త 2 గ్లిసరాల్డిహైడ్. ఇప్పుడు మామూలుగా మనకి ఆల్డిహైడ్ లేదా కీటోన్ ఈ రెండే ఉంటాయి మనకి, ఈవెన్ గ్లూకోజ్ లో కూడా ఆల్డిహైడ్స్ కీటోన్ గ్రూప్స్ ఉంటాయి. సో ఒకటేమో ఆల్డిహైడ్ గా కన్వర్ట్ అయింది, ఇంకోటేమో అసిటోన్ అంటే కీటోన్ టైప్ గా కన్వర్ట్ అయింది. సో గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్, ఈ రెండు కాస్త గుర్తుపెట్టుకోండి అంతే. గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. ఫాస్ఫేట్ అనేది కామన్ వర్డ్, లాస్ట్ లో ఫస్ట్ రెండే మారుతాయి. ఇక్కడ గ్లిసరాల్డిహైడ్ 3, ఇక్కడేమో ఇక్కడ 3 కార్బన్ కదా, 3 అనేది గుర్తుపెట్టుకో. గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ అంతే. సో ఇప్పుడు గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కాస్త 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరాల్డిహైడ్, ఈ ఫాస్ఫేట్ కాస్త ముందుకు వచ్చిందని గుర్తుపెట్టుకోండి, 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరాల్ గ్లిసరిక్ యాసిడ్. సో ఈ 1-3-బిస్ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ అయింది, ఎందుకంటే ఒక ఫాస్ఫేట్ తీసేసాం కాబట్టి. ఒక ఫాస్ఫేట్ తీసేస్తే బిస్ అనే వర్డే పోయింది, అప్పుడు ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడే కదా మిగిలింది ఇంకా. సో అప్పుడు ఫస్ట్ పొజిషన్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి 3rd పొజిషన్లోనే ఉంది కాబట్టి 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్. ఈ 3-ఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్ కాస్త మళ్ళీ ఫాస్ఫోగ్లిసరేట్ అయింది. సో గ్లిసరిక్ యాసిడ్ కాస్త గ్లిసరేట్ అయింది, ఈ గ్లిసరేట్ కాస్త ఫాస్ఫో ఇనాల్ పైరువేట్, పైరువేట్ ఫాస్ఫో ఇనాల్ పైరువేట్ కాస్త పైరువిక్ యాసిడ్ అయింది అంతే సింపుల్. దీంట్లో బట్టి పట్టడానికి ఏముంది చెప్పు. ఏం కార్తీక్, హలో మ్యామ్, ఒకటికి 2 సార్లు చూస్తే నీకే అర్థమైపోద్ది. ఓకే, దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తే నువ్వు ఆటోమేటిక్ గా రాసేస్తావు. హలో హలో ఓకే, ఇక్కడ దాకా ఇప్పటిదాకా నేను గ్లైకోలైసిస్ చెప్పాను. గ్లైకోలైసిస్ హ్యాపెన్స్ ఇన్ సైటోప్లాజం. ఇప్పటిదాకా ఎనరోబిక్ రెస్పిరేషన్ చూసాం అన్నమాట. సో మీకు బ్రీతింగ్ కి రెస్పిరేషన్ కి డిఫరెన్స్ అర్థమైందా ఇప్పుడు? Yes, ma'am. ఓకే, జ్యోతి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, ma'am. ఓకే, సో రేపు మీరు ఇది కాస్త బాగా చదువుకొని వస్తే నీట్ గా ఒక 2-3 times నేను క్రాప్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే సరే, రేపు కలుద్దాం. బై కార్తిక్. బై మ్యామ్. ఒక 2-3 times చదువు సరేనా? ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో లైన్ చదివి, నీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయి. సరే మ్యామ్. ఓకే నా జ్యోతి, నీకు కూడా. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, బై. బై మ్యామ్. బై.